సోడా గోలీ సోడా గురించి చెప్పాలంటే, అంతకుముందు ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లో ఎక్కువ మంది కమెడియన్స్తో మనం సినిమాలు చూసేవాళ్ళమండి. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ హరిబాబు గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం అంతమంది కమెడియన్లతో ఒక సినిమా రాబోతుందండి. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్స్ మొత్తం ఈ సినిమాలో ఉన్నారండి. బ్రహ్మానందం గారు కానీ, కృష్ణ భగవాన్ గారు కానీ, ఆలీ గారు కానీ, ఇలా చెప్పుకుంటే శకలక్ శంకర్ అన్న, మరి చంద్ర అన్న, ఇంకా నేను, మన ఆర్పి అన్న, ఇట్లా చాలామంది కమెడియన్స్ అందరు ఎక్కువ మందితో కూడిన సినిమా ఇది. ఇక సినిమాలో మానస్ అన్న నాకు బాగా పరిచయం అంతకు ముందు కూడా. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడండి, పర్ఫార్మెన్స్ పరంగా కానీ. ఆల్రెడీ స్టోరీ అయితే మనకి హరిబాబు గారు కావాల్సిన ఒక ఆడియన్స్కి ఏదైతే కావాలో ఆ రేంజ్ స్టోరీ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది. ఇక దానికి కథకు పర్ఫామ్ చేయడానికి మనకు మంచి పర్ఫార్మెన్స్ మానస్ అన్న ఇచ్చేసాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ విభజనగా చేసేసాడు. పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా చేస్తాడు దాన్ని. మన ఒకరైతే కొంచెం డల్ అవ్వచ్చుకొని ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా బాగానే చేశాడు. ఇంకా చెప్పాలంటే ఇందులో సాంగ్స్ చాలా బాగున్నాయండి. అందరికీ బేసిక్గా లవర్స్ అందరికీ కనెక్ట్ అయిన సాంగ్, ఆ తీరాన్నే విడిచి వెళ్ళాలనే ఒక సాంగ్ ఉంది, అది ఆల్మోస్ట్ అందరు లవర్స్ అందరికీ కనెక్ట్ అయిపోయిన సాంగ్. ఇక మన రైతులకి కొంతమంది ఈ వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మనకి ఒక సాంగ్ ఉంటుంది, పదరా పద పదరా పడినా పైకి లెగరా అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా బాగా వచ్చింది. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా వాటికి సినిమా చూశానండి, చాలా బాగా తీశారు హరిబాబు గారి సినిమా. ఇంకా పక్కా హిట్ అవుద్దని అందరి నమ్మకం, ఎందుకంటే సినిమా అందరం చూసాం కాబట్టి, దగ్గర ఉండి చేసేటప్పుడు కూడా చూసాం కాబట్టి మా అందరికీ నమ్మకం ఉంది సినిమా పెద్ద హిట్ అయ్యింది. దీనికి భువనగిరి సత్య సింధుజా గారు ఏమాత్రం ఆలోచించకుండా ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టేశారు. హరిబాబు గారు ఏం అడిగితే అది ఇచ్చేశారు కాబట్టి సినిమా పెద్ద హిట్ అయింది అనుకుంటున్నాము. మనం రోజు మన కుర్రాళ్ళు కానీ, మన ఒక వయసు అయిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా రాత్రి అయితే నైట్ పెగ్గులో సోడా గురించి ఎలా అయితే మాట్లాడుకుంటారో, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోడా గోలీ సోడా గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్కి చాలా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. అండ్ సత్యసింధుజా గారికి అండ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, బిలీవింగ్ ఇన్ ఆర్ డైరెక్టర్ హరిబాబు గారు, హూ ఈ సెట్లో ఐ థింక్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఆన్ అవర్ సెట్ డ్యూరింగ్ సోడా గోలీ సోడా వాజ్ హరిబాబు సార్. సో చాలా పాజిటివిటీ ఉంది, హీ స్ప్రెడ్స్ దట్ టు ఎవ్రీబడి ఆన్ ద టీమ్. మలిక్ సార్ ఆర్ డిఓపీ, హూ ఆల్సో డిడ్ అన్ అమేజింగ్ జాబ్. భరత్, హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్, అగైన్ అమేజింగ్ జాబ్. ఈ యాక్చువల్లీ మా సినిమాలో అన్ని టెక్నీషియన్స్, టీమ్, క్రూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి యూ నీడ్ అ వెరీ గుడ్ టీమ్. సో 3 cheers ఫర్ ద సోడా గోలీ సోడా టీమ్. అండ్ మానస్, మై కోస్టా, హూ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ స్వీట్ త్రూ అవుట్ ద షూట్. ఇట్ ఈస్ అ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ మానస్. అండ్ థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ దిస్ మంత్. ఎస్బి ఆర్ట్ క్రియేషన్స్ చక్రసిద్ధ్ ప్రెజెంట్స్ సోడా గోలీ సోడా. మొత్తం గ్యాసే క్లీన్ యూస్ సర్టిఫికేట్ తీసుకొని అతి త్వరలో మీ అందరి ముందుకి మిమ్మల్ని అలరించడానికి వస్తున్నామండి. దీంట్లో చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, కృష్ణ భగవాన్ గారు, శకలక్ శంకర్, హైపర్ ఆది, గౌతమ్ రాజ్ గారు, అలానే మీరు ఎటువంటి ఆర్టిస్ట్ అయినా తీసుకోండి, అందరూ ఈ మూవీలో ఉన్నారు. అందరూ ఎంతో చక్కగా చేశారు. అండ్ పాలకొల్లు అందాలని క్యాప్చర్ చేస్తూ, హైదరాబాద్లో ఉన్న అన్ని లొకేషన్స్ని వండర్ఫుల్గా వాడుకుంటూ, ఒక సూదింగ్ మ్యూజిక్, ఒక వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన భరత్ గారికి, అలాగే నందమూరి హరిగారు ఎంతో ఎక్స్పీరియన్స్ని యూజ్ చేస్తూ ఎంతో బాగా ఎడిట్ చేసిన ఈ సినిమాని సెన్సార్ సభ్యులు అందరూ చూసి మెచ్చుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. సో అతి త్వరలో మీ అందరి ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంతో బాగా అలరిస్తామని నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అండ్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ సపోర్ట్ మేడం సత్యసింధుజా గారు, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ని నమ్మి దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా ఒక ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్న హరిబాబు గారిని ఫుల్ సపోర్ట్ ఇస్తూ చేస్తేనే ఇంత బాగా వస్తుందని అందరికీ నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను. సో థ్యాంక్ యూ మేడం. అలాగే నన్ను ఈ రోల్కి ఎంచుకున్న హరిబాబు గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ నిత్య నరేష్, కారుణ్య హీరోయిన్స్గా చేశారు. నిత్య వాజ్ వండర్ఫుల్ టు యాక్ట్ విత్ యూ అండ్ వుడ్ ఆల్సో లవ్ టు యాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్.
సో రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేస్తూ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.